వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు జోరుగా కొనసాగుతున్నాయని తెలంగాణ జీసీసీ చైర్మన్ కొట్నాగ తిరుపతి అన్నారు. మంగళవారం ఆయన మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం తాళ్లపేట, నాగసముద్రం, మాకులపేట గ్రామాల్లో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు తన తండ్రి స్మారకార్థం ట్రస్టు ఏర్పాటు చేసి గత కొన్నేళ్లుగా చీరల పంపిణీతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందించదగిన విషయమని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గం కొడంగల్ మధిరలకు దీటుగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, విద్య వైద్య రంగాల్లో అనేక అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారని కొనియాడారు. సాంకేతిక కారణాలతో ఆగిన కొన్ని పథకాలు సైతం త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరి రుక్మిణితో పాటు జిల్లా మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో గత 5-6 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌరవ శాసనసభ్యులు, ఈరోజు అనివార్య కారణాల వల్ల డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారు కూడా రాలేకపోయారు. కానీ త్వరలోనే ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అక్కడ హాజరవుతారని భావిస్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమం గత 6 సంవత్సరాల నుంచి ప్రతి ఇంటి ఆడపడుచుకు చీరలు అందిస్తూ వాళ్ళ కుటుంబంలో ఆనందాన్ని చూడాలనే ఉద్దేశంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గతంలో చాలా మంది గత 20 సంవత్సరాల నుంచి ఈ శాసనసభ్యంలో ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే గారు దివాకర్ రావు గారు ఇక్కడ మీ సమస్యలు ఉన్నప్పుడు మరి ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఇక్కడ ఉంటూ మీ ముందుకు వచ్చి మీ సమస్యలు తెలుసుకోవాలి కదా. కానీ మా నాయకుడు అలా కాదు. ఆయన అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కూడా ఇళ్ల వేళలా పేదల అండగా నిలబడతానన్న సందర్భాలు ఎన్నో చూసి ఉంటారు. ఈ రోజు ఇక్కడ దండపల్లి మండలం నుంచి ప్రతి కార్యక్రమాన్ని కూడా గౌరవ శాసనసభ్యులు కొనసాగిస్తున్నారు.